Hi, hello, good morning children. I am Vijayalakshmi from Tiny Tots group of schools. I am teaching social studies for second class students. Already we started lesson number 10, Great Personalities of India. The people whom we can adore and whom we can devote and whom we can learn some patriotic feelings. ఎవరి దగ్గర నుంచి అయితే దేశభక్తి నేర్చుకుంటామో, ఎవరి దగ్గర నుంచి అయితే దేశం కోసం ఎలా బ్రతకాలో, ధైర్యంగా ఎలా బ్రతకాలో, దేశం బాగుపడటానికి ఎలా ఉండాలో నేర్చుకుంటాము. అట్లాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ గురించి కొంతమంది గురించి తెలుసుకున్నాం. హూ ఆర్ దట్? మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ అండ్ గురు గోవింద్ సింగ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ రాణి లక్ష్మీబాయి, బాల గంగాధర తిలక్ అండ్ మహాత్మా గాంధీ. Rani Lakshmibai knew it from 1858. She lived in Jhansi. The Rani of Jhansi. The British did not at the time when rule is there. Pillar lekapothe dakku techukoni రాజు చేసుకునేందుకు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. దే డిడ్ంట్ యాక్సెప్ట్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి. హర్ హస్బెండ్ డైడ్ దెన్ షీ అడాప్టెడ్ హిస్ సన్. ద బ్రిటిష్ పీపుల్ డిడ్ంట్ యాక్సెప్ట్ హర్ అడాప్టెడ్ సన్ టు రూల్ ద కంట్రీ. దెన్ షీ ఫాట్ అగైన్స్ట్ దట్ ఇన్జస్టిస్, అన్యాయం ఎదిరించి అక్కడ రాష్ట్రాల రాజులు కూడా కూడగట్టుకుని అన్యాయం ఎదిరించి వాళ్ళకి చనిపోయేంత వరకు వాళ్ళ మీద పోరాడింది. ఈవెన్ దెన్ బ్రిటిష్ పీపుల్ ఆల్సో ప్రైజ్డ్ హర్ బ్రేవరీ. చూడండి అమ్మ, చంటి బిడ్డ అప్పుడు రాణి లక్ష్మీబాయి ఇలాగా వీపు కట్టుకుని ఆ బిడ్డని అడాప్టెడ్ సన్ దామోదర్ రావుని ఇలా వీపు కట్టుకొని దాని మన స్వతంత్రం కోసం, తన ఝాన్సీ రాజ్యం స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఎంతో ధైర్యంగా పోరాడి. ఈవెన్ దెన్ షీ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్లోని, ఆ యుద్ధరంగంలోనే చనిపోయింది. షీ బిలాంగ్ టు ఝాన్సీ స్టేట్. And now also you can see film. What is that film? Jhansi Lakshmibai film, which Kangana Rawat acted as the Jhansi Lakshmibai. And you see that picture. The Jhansi ki Rani, Jhansi ki Rani. And you can see Chhatrapati Shivaji film and life of Gandhi and Bhagat Singh like that. You can see some patriotic films which are in Hindi and Telugu. Okay, Subhash Chandra Bose like that. So this is about Rani Jhansi Lakshmibai. ఆడవాళ్ళు ఆమెను చూసే యుద్ధరంగంలోకి వెళ్ళడం, కత్తి తిప్పటం, గుర్రపు స్వారీ చేయడం, 1850 నుంచి ఆడవాళ్ళు ఆమెను చూసి మగవాళ్ళతో పాటు సమానంగా యుద్ధరంగంలో పాటుపడటం నేర్చుకున్నారు. దిస్ ఈజ్ అబౌట్ రాణి లక్ష్మీబాయి. షీ వాజ్ ఇన్ ద టైమ్ ఆఫ్ 1835 to 1858 అండ్ షీ లివ్డ్ ఇన్ ఝాన్సీ. షీ రూల్డ్ ఝాన్సీ. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ కేమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ టు ఫైట్ అగేన్స్ట్ బ్రిటిష్ పీపుల్. వై? బికాస్ బ్రిటిష్ పీపుల్ డిడ్ంట్ యాక్సెప్ట్ హర్ అడాప్టెడ్ సన్ దామోదర్రావు. దామోదర్రావు అనే ఒక బిడ్డను, చంటి బిడ్డను దత్తం తీసుకుంటే రాజం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదంతా స్వతంత్ర రాకముందు జరిగిందమ్మ, 1947 బిఫోర్ ఇట్ వాస్ హ్యాపెండ్. దట్స్ వై షీ ఫాట్ ఆన్ ద బ్రిటిష్ పీపుల్ బ్రేవ్లీ ఫ్రమ్ దట్ టైమ్ ఓన్లీ. మొట్టమొదటగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయింది. మా దేశం నుంచి వెళ్ళిపోండి అనే ఉద్యమం స్టార్ట్ అయింది రాణి లక్ష్మీబాయి. ఓకే, ఆవిడ అసలు పేరు మణికర్ణిక. మణికర్ణిక మూవీ చూడండి, మూవీ చూస్తే ఆవిడ లైఫ్ గురించి తెలుస్తుంది. పేరెంట్స్ బ్రతికినాడు ఈరోజు మణికర్ణిక మూవీ చూడండి. ఇట్లాంటి ఓల్డ్ అండ్ హిస్టారికల్ మూవీస్ చూస్తే ఇదివరకు రోజుల్లో ఇండియా ఎలా ఉండేది, ఇండియా దేశం కోసం ఎలా పాటుపడ్డారు, ఇవన్నీ మీకు బాగా తెలుస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రాణి లక్ష్మీబాయి. Now I am going to say about Bala Gangadhar Tilak. He lived from 1856 to 1920. He was a great freedom fighter and he asked for Swaraj from Britishers. మా దేశాన్ని మాకు ఇవ్వమని అడిగాడు. సెల్ఫ్ రూల్, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని అడిగాడు.
he was sent to prison many times. ఎన్ని సార్లు జైలు పంపించారు, మాకు కొట్టారు, ఏం చేసిన ఆయన, మాకు మా రాజ్యం మాకు కావాలి, మా భారతదేశాన్ని మేమే పరిపాలించుకోవాలి. ఈ కీప్ కెప్ట్ ఆన్ ఫైటింగ్ అగేన్స్ట్ బ్రిటిషర్స్ అండ్ హీ మేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అసలు భారత జాతీయ ఉద్యమానికి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆపోజిట్గా చేసిన ఉద్యమానికి ఆయన ఒక బేస్ వేసి పెట్టాడు. ఇల్లు కట్టాలంటే కింద అడుగున బేస్మెంట్ ఉండాలి, ఆ బేస్మెంట్ వేసి పెట్టాడు. అండ్ తిలక్ వాజ్ ఎ వెల్ నోన్ స్కాలర్ మ్యాథమెటీషియన్ ఫిలాసఫర్ హీ కెప్ట్ టు కాలేజెస్ టు యూనివర్సిటీస్ అండ్ టు న్యూస్ పేపర్స్ కేసరి అండ్ మరాఠా. హీ బిలాంగ్ టు మహారాష్ట్ర స్టేట్ అండ్ హీ వాజ్ ఎ మ్యాథమెటీషియన్ లెక్కల ప్రొఫెసర్ అండ్ హీ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ రైటర్ ఆల్సో. ఎన్నో పద్యాలు రాశాడు. స్వరాజ్, సెల్ఫ్ రూల్, గో బ్యాక్ ఫ్రమ్ ఇండియా, ఇలా ఆ బ్రిటిషర్స్ని బయటికి పంపించడానికి భారతీయులందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఒక చోట వచ్చి ఉద్యమాలు చేసే విధంగా ఆయన న్యూస్ పేపర్స్లో రాసేవాడు. కాలేజెస్ స్థాపించాడు, ఆ రోజుల్లోనే కాలేజెస్ కట్టించాడు. కట్టించి ఇండియన్స్కి చదువు నేర్పిస్తే వాళ్ళు అన్నీ తెలుస్తాయి, లోక జ్ఞానం తెలుస్తాయి అని చెప్పిన మొట్టమొదటి వాదన. హీ కెప్ట్ ఎ ఫౌండేషన్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ హీ కెప్ట్ ఆన్ ఫైటింగ్ విత్ బ్రిటిష్ టు సెండ్ దెమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా బాల గంగాధర తిలక్. హీ ఈజ్ బాల గంగాధర తిలక్. హీ బిలాంగ్ టు మహారాష్ట్ర స్టేట్. నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ మహాత్మా గాంధీ. అండ్ హీ లివ్డ్ ఇన్ 1869 టు 1948. హీ వాజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్. హీ వాజ్ బోర్న్ ఇన్ గుజరాత్ October 2. We are keeping October 2 as our national festival. And he was a true Mahatma. Mahatma means great person. He respected all religions, prati matani, Hinduism, Christianity, Muslims, andarni samananga gauravinchevaru, devudu okkade ani cheppevaru. And he loved peace and truth. Eppudu nijam cheppamanevaru, satyameva jayate, truth alone wins. ఎప్పుడు నిజమే జయిస్తుంది, కాకపోతే కొంత టైం పట్టవచ్చు. ఆయన గురించి చెప్పుకోవడానికి మనకి చాలదమ్మ టైం, చాలదమ్మ. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. ఎంత చెప్పినా బోరు కొట్టదు ఆయన గురించి. ఆయన జీవితం మనకు ఒక చదువుకోవాల్సిన క్లాస్ రూమ్ బుక్ అనమాట. ఆయన నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. హీ హెల్ప్డ్ ఇండియా టు గెయిన్ ఫ్రీడమ్. ద పీపుల్ ఆఫ్ ఇండియా కాల్డ్ హిమ్ బాబు. ఏమని పిలిచేవాళ్ళు, బాబు అంటే ఆ ఇండియా మొత్తానికి తండ్రి లాంటి వాడు, ద ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచేవాడు. హీ వాజ్ బోర్న్ ఇన్ గుజరాత్ ఇన్ పోర్బందర్ ఆన్ అక్టోబర్ 2 ఇన్ 1869. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. హీ ఆల్వేస్ టోల్డ్ ట్రూత్ ఓన్లీ, ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. అండ్ హీ వాజ్ వెరీ వెరీ వెల్ గ్రోన్ అప్ బాయ్. అండ్ హీ స్టడీడ్ లా ఇన్ లండన్. అండ్ ద వర్డ్ మహాత్మా మీన్స్ గ్రేట్ సోల్, మంచి వ్యక్తి. ఇట్ ఈస్ ఆఫెన్ టేకెన్ టు గాంధీజీ. ఆఫెన్ టేకెన్ టు మహాత్మా అన్న పేరు ఎవరు పెట్టారు గాంధీజీకి? రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అని మన జనగణమన రాశారు కదా, రోజు మనం అసెంబ్లీలో జనగణమన పాడుతాం కదా, ఆ జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన ఫస్ట్ పిలిచింది. గాంధీజీని మహాత్మా అన్న పేరుతో పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా. హూ రాణి లక్ష్మీబాయ్ బిఫోర్ 1858 అండ్ ఫ్రమ్ 1856 ఆన్వర్డ్స్ బాల గంగాధర తిలక్. షీ వాజ్ ఇన్ ఝాన్సీ స్టేట్ అండ్ హీ వాజ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్ అండ్ హీ వాజ్ ఇన్ గుజరాత్ స్టేట్. దీస్ త్రీ పీపుల్ హెల్ప్డ్ ఎ లాట్ టు గెయిన్ ఫ్రీడమ్. దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఓకే, మా చూడండి, ఇలాంటి చరిత్రలు చదవడం, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు మనం చదవడం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో ఎన్నో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మగారు జిజాబాయి చిన్నప్పటి నుంచి, ఆవిడ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి, చదువుతూ ఉండేదంట. దీనివల్ల మనం జీవితంలో ఎలా బ్రతకాలి, ఏం చేస్తే జీవితంలో బాగుపడతాం, ఇటువంటివన్నీ మనం నేర్చుకుంటాం. వాళ్ళ వలన దేశానికి మనం ఎలా ఉపయోగపడాలి, ఎప్పుడు దేశం మనకి ఏమి ఇచ్చిందని అడగండి. దేశానికి నేను ఏమి ఇవ్వగలను, నా చుట్టూ ఉన్న వాడికి నేను ఏమి ఇవ్వగలను, ఎలా సహాయపడగలను. స్వార్థం, నేను నాది అనే స్వార్థాన్ని వదిలిపెట్టండి.
మనమొనుకోండి హాయిగా ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బాగుండాలి స్వామి నేనే నాకవి రావాలి నాకివి రావాలని దండం పెట్టకండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలనుకోకూడదు దేవుడు నిన్నప్పుడు ఆశీర్వదిస్తాడు ఈ అబ్బాయి చూడు ఈ అమ్మాయి చూడు అందరూ బాగుండాలని కోరుకుంటుందనుకుంటాడు అంతేగాని నేను నాది అనే స్వార్థాన్ని వదిలిపెట్టండి మా పేస్ట్ ద పిక్చర్స్ ఆఫ్ దీస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆన్ ది ఏ ఫోర్ షీట్ అండ్ ట్రై టు రైట్ వన్ ఆర్ టూ వర్డ్స్ అబౌట్ దెమ్ ఓకే దీస్ ఆర్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా ఓకే చిల్డ్రన్ ఓకే బాయ్